ఉంటారు. ఛానల్ నేను మీ ఎలక్ట్రాన్స్ లక్ష్మి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి రాజస్థానీ స్టైల్ సారీ డ్రాపింగ్ అనమాట. సో యాక్చువల్లీ మేము మా సైడ్ అంటే ఆంధ్ర సైడ్ వాళ్ళు ఎక్కువ మనకి ఇలాగేం పిలవరు, రాజస్థానీ స్టైల్ అని నార్మల్గా అందరు అంటారేమో, బట్ మా సైడ్ వచ్చేసి దీన్ని మార్వాడి స్టైల్ అంటారు. అంటే ఎక్కువ మటుకు ఇక్కడ ఉండే వాళ్ళలో మార్వాడి ఇలా శారీ కట్టుకుంటారు కాబట్టి అలా అంటారు. ఇది వచ్చేసి ఫైనల్ లుక్ అనమాట. శారీ అంతా కట్టుకున్న తర్వాత ఫైనల్ లుక్ అనేది చూపిస్తున్నాను నేను ఫస్ట్. సో మీరు ఈ శారీ కట్టుకోవాలంటే కంపల్సరీ ఈ టైప్లో కట్టుకోవాలి అన్నట్లయితే ఏదైనా వర్క్ శారీ, ఏదైనా సిల్క్గా ఉండే శారీస్ తీసుకోవాలి. అంటే మరి సిల్క్ ఇదేం క్లాత్ అనేది నాకు తెలియదు, క్లాత్ నేమ్స్ తెలియదు, బట్ ఇలా ఉండే శారీస్ తీసుకోవాలి. వర్క్ శారీస్ అట్లాంటివి అయితేనే ఇట్లాంటి శారీ డ్రాపింగ్కి బాగుంటుంది అనమాట. పట్టు చీరలు అట్లాంటివి అయితే ఎత్తుగా ఉంటాయి. సో ఎత్తుకొని పట్టు చీరలు కానీ కాటన్ శారీస్ కానీ ఇంకేవైనా ఎత్తుకొని ఉంటాయి కాబట్టి అవి మనకి కొంచెం ఏజ్డ్ లుక్ని ఇస్తాయి. ప్లస్ చూడడానికి మంచి షేప్ అనేది ఉండదు అనమాట, మన బాడీ షేప్ అనేది క్లియర్గా ఉండదు, అది చాలా ఏజ్డ్ లుక్ ఇస్తుంది మీకు. సో మీరు కొంచెం బాగా కేర్ఫుల్గా కట్టుకోవాలైతేనే పట్టు చీరలు అట్లాంటివి సెలెక్ట్ చేసుకోవాలి. సో మా సైడ్ వచ్చేసి ఏంటంటే ఏదైనా పెళ్లి టైంలో గుడి బయట వేసుకోవాల్సి వచ్చినప్పుడు ఇలాంటి ఇలా ఈ టైప్లో శారీ డ్రాప్ చేస్తారనమాట. సో దానికోసమని నేను చూపిద్దాం, అది కూడా కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా అన్నట్లుగా చేస్తున్నాను. సో ఈ శారీ డ్రాపింగ్ వచ్చేసి ఫస్ట్ నేను పెట్టికోట్లో దోపుకుంటాం కదా, సో పెట్టికోట్ నేను డ్రెస్ మీద చూపిస్తున్నాను కాబట్టి డ్రెస్ మీద కాబట్టి అక్కడ ఒక నాట్ వేసుకున్నాను, లేదంటే అక్కడ వరకు దోపేసేదాన్ని అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ నార్మల్ శారీకి ఎలాగైతే తీసుకుంటామో అలాగే పళ్ళు తీసుకుంటున్నాను. సో నార్మల్గా మడత పెడుతున్నాను, ఏదో కరెక్ట్ కావాలని మడత పెట్టలేదు. సో అలా మడత పెట్టుకొని వెనక్కి మనం ముందుకు తీసుకొని లెఫ్ట్ భుజం మీద వేసుకుంటాం కదా, సో ఇది అలా కాదు. సో వెనక నుంచే భుజం మీద వేసేసుకుంటాం. సో వెనక నుంచి అలా ముందుకు వచ్చేటట్టుగా చూపిస్తున్న విధంగా పళ్ళు వేసుకోవాలి. కరెక్ట్గా చూసుకోండి, ఎందుకంటే వర్క్ ఉండేవి ఏంటంటే బరువు వల్ల ఎత్తులు కిందికి లాగినట్టు పీగినట్టు అలా అవుతాయి కదా. సో కరెక్ట్గా కింద స్ట్రైట్గా తీసుకున్నామా లేదా అనేది చూసుకోండి. సో నేను దాని గురించి కరెక్ట్గా సెట్ చేసుకుంటా ఉన్నాను. సో నేను ఎక్కడ కూడా వీడియో ఎడిట్ చేయట్లేదు, క్లియర్గా చూపిస్తున్నాను. సో పళ్ళు అనేది మీరు కావాలంటే కిందికి తీసుకోవచ్చు, పైకి తీసుకోవచ్చు. సో మినిమం మీరు నడుము వరకు అయితే కంపల్సరీగా తీసుకోవాలి, అంతకంటే చిన్నగా తీసుకున్నా బాగోదు. సో ఇంకా పెద్దగా తీసుకునేది మీ ఇష్టం అనమాట. సో ఎంత పెద్దగా అయినా తీసుకోవచ్చు. సో పెద్దగా తీసుకుంటే ఏంటంటే ఆ శారీ వెనక నుంచి తీసుకున్నప్పుడు మంచి లుక్ వస్తుంది. పళ్ళు అనేది మనము ఇంకో హ్యాండ్ మధ్యలో నుంచి తీస్తామన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి నార్మల్గా మిగిలిన క్లాత్ అంతా కూడా కొంచెం లూజ్ వదిలేసేయాలి వెనక కుచ్చులు రావడం కోసం మనకి, అక్కడ వదిలేసి ఇప్పుడు మంచిగా మనం కుచ్చులు వేసుకుంటాం. నేను పైకే తీసుకుంటున్నాను, మరి కిందికి కాదు. సో చూడండి, వెనక వైపు కుచ్చులు రావడం కోసం నేను కొంచెం క్లాత్ అనేది వదిలేస్తున్నాను. ఇప్పుడు మనం కుచ్చులు వేసుకొని దోపుకుందాం. సో కుచ్చులు అనేవి మీరు చిన్న చిన్నగా అయినా వేసుకోవచ్చు, ఏం కాదు. మీరు కంపల్సరీ అందరూ వేసే సైజులోనే వేయాలని ఏమీ లేదు ఇట్లాంటి శారీస్కి. కాకపోతే పిన్ పెట్టుకునేటప్పుడు మాత్రం మీరు కేర్ఫుల్గా కరెక్ట్గా చూసుకొని పెట్టుకోవాలన్నమాట. అలా కానట్లయితే ముందు మంచిగా కనిపించదు. సో పిన్ పెట్టుకునే దగ్గరే మన శారీ కట్టుకునే టాలెంట్ అనేది బయటకు వస్తుంది. సో కరెక్ట్గా శారీ పిన్ పెట్టుకున్నట్లయితే అది స్టిఫ్గా ఉంటుంది, ప్లస్ మీకు ఇరిటేషన్ ఉండదు, అన్కంఫర్టబుల్గా ఉండకుండా మంచి కంఫర్టబుల్గానే శారీ ఉంటుంది మీరు తీసేసే వరకు కూడా. సో ఇప్పుడు వచ్చేసి దాన్ని మంచిగా కరెక్ట్ తీసుకొని నేను ఒక పిన్ పెట్టి తోపేస్తున్నాను. ఇప్పుడు అది వచ్చేసి అట్లా తోపేస్తున్నాను అన్నమాట, మంచిగా పిన్ పెట్టేస్తున్నాను, వాటికి కలిపి పెడుతున్నాను. సో అలా పిన్ పెట్టేశాక ఈ ఎక్సెస్ ఏదైతే ఉందో అది వెనక మళ్ళీ పెట్టికోట్లోకి దోపేసుకోండి. సో లోపల ఇప్పుడు వచ్చేసి మనం పైట సెట్ చేసుకోవాలి. సో పైట వచ్చేసి మీరు కొంచెం పెద్ద కుచ్చులు వేసుకున్నప్పుడైతే అది మీ ఇష్టం. పెద్ద కుచ్చులు వేసుకుంటే కొంచెం ఏజ్డ్ లుక్ ఉంటుంది, అదే చిన్న చిన్న కుచ్చులు వేసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మంచి షేప్ ఉంటుంది, ప్లస్ మీకు కొంచెం తక్కువ ఏజ్లా కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది ఎంత ఏజ్డ్ వాళ్ళైనా సరే, అండ్ మంచిగా స్లిమ్గా కనిపిస్తారన్నమాట. సో మీ అదనేది గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటివన్నీ కాదు ఏ శారీ కట్టుకున్నా సరే. సో ఇప్పుడు అది నీట్గా నేను ముందు పైట వేసేస్తున్నాను. సో
వెనక లూజ్ అనేది అలానే ఉండాలి. మనకి మంచిగా వెనక మంచి షేప్ అనేది కుచ్చులు అవన్నీ రావాలి అంటే అలా ఉండాలన్నమాట. రాజస్థాని వాళ్ళు ఏంటంటే మన హెడ్ మీదకి వేసుకుంటారు పళ్ళు అనేది, సో దానికోసం వెనక అంతా లూజ్ వదులుకుంటారు. సో అలా నేను వదులుకోను అన్నట్లు అనుకున్నట్టయితే మీరు ముందుకు ఇంకా టైట్గానే వేసేసుకోవచ్చు. సో పిన్ పెట్టేసుకున్నాను. పిన్ పెట్టుకునేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, సో మీరు పిన్లు అనేవి శారీస్కి కొంచెం పెద్ద సైజ్ తీసుకోండి. మరి చిన్న సైజ్ తీసుకున్నట్లయితే శారీ పాడవుతుంది, ప్లస్ మీరు పెట్టిన దగ్గర అంతా ఒక కుచ్చులాగా పడిపోతుంది అన్నమాట. సో మంచి లుక్ అనేది ఉండదు. సో నా పిన్ పెట్టుకునేటప్పుడు నాకు పిన్ చిన్నది అయిపోవడం వల్ల చాలా టైం పట్టింది పెట్టుకోవడానికి, అండ్ చేతులకు పుచ్చుకుంటా ఉందన్నమాట. సో మీరు కరెక్ట్గా చూసి పెట్టుకున్నట్లయితే మీకు అని మీరు కరెక్ట్ సైజ్ అనేది కొంచెం పెద్దగా తెచ్చుకున్నట్లయితే మీకు శారీ మంచిగా పిన్ కంఫర్టబుల్గా పెట్టుకోగలుగుతారు. పెట్టుకున్నాక కూడా మీకు ఎటువంటి ఇరిటేషన్ అట్లాంటిది ఉండదు అనమాట, ఊడిపోతుందన్న భయం ఉండదు. సో ఇదే కాదు, ఏదైనా సరే శారీ కట్టుకునేటప్పుడు పిన్నులు అనేవి కరెక్ట్గా చూస్ చేసుకోండి. పెట్టేసుకున్నాక ఇప్పుడు ముందు పళ్ళు అనేది మంచిగా మనం ప్లీట్స్ అనేవి పెట్టాం కదా, అవన్నీ మంచిగా స్టెప్ బై స్టెప్ వచ్చేటట్టుగా నీట్గా ముందు మంచి షేప్ వచ్చేలాగా కరెక్ట్గా సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని బయటకి ముందు పిన్నులు పెట్టేసుకోండి, అప్పుడు కరెక్ట్గా మీకు శారీ సెట్ అయిపోతుంది. వడ్డనాలు అలాంటివి ఏమైనా పెట్టుకోవాలి అన్నట్లయితే మాత్రం బెల్ట్ టైప్లో ఉండేవి కాకుండా చైన్ టైప్లో ఉండేవి పెట్టుకుంటే లుక్ బాగుంటుంది. బెల్ట్ టైప్లో ఉండే వీటికి మంచి లుక్ని ఇవ్వదు ఈ టైప్ శారీ డ్రాపింగ్కి. సో ఇప్పుడు ముందు వైపు ఉన్న పళ్ళు అనేది మంచిగా సెట్ చేస్తున్నాను. సో దానికి కూడా ఒక పిన్ పెట్టేస్తున్నాను. కదలకుండా పిన్ పెట్టేసుకోండి, లేదంటే మీకు తర్వాత అయినా ఇరిటేషన్గానే ఉంటుంది. సో మంచిగా స్టిఫ్గా ఉండేటట్టుగా పిన్ పెట్టుకోండి. ఏదైనా అంటే ఒకవేళ కట్టుకొని ఏదైనా పనిలో ఉండి ఊడిపోతే బాగోదు. సో దానివల్ల మీరు కరెక్ట్గానే పిన్ అనేది పెట్టుకోండి. కొంతమంది దోపుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. సో దోపుకున్న ఉంటుంది బట్ ఊడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దానివల్ల పిన్నులు అనేవి కరెక్ట్గా సెట్ చేసుకోండి. షేప్ కావాలి అనుకున్నట్లయితే అన్నింటిని కరెక్ట్గా సెట్ చేసుకొని ముందు కూడా ఒక పిన్ అనేది పెట్టేసుకోండి చెస్ట్ దగ్గర వచ్చేసి. అక్కడ ఒక చిన్న ఫోల్డ్ లాగా వేసి కుచ్చులకు కలిపి మంచిగా సెట్ చేసుకొని పెట్టేసుకోండి అంతే. కదలకుండా ఉంటుంది మీ పైట కొంగ అనేది. సో ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. శారీ చాలా బాగుంటుంది, మీరు మంచి స్లిమ్గా కనిపిస్తారు. సో కొత్తగా ఉంటుంది, ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో మీకు ఇంకేదైనా వేరే టైప్ శారీ డ్రాపింగ్ కావాలి అన్నట్లయితే నాకు కామెంట్లో కామెంట్ చేయండి, నేను కంపల్సరిగా నెక్స్ట్ టైం అదనేది ఆ శారీ డ్రాపింగ్ అనేది రావడానికి నేను ట్రై చేస్తాను, తీసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫైనల్ లుక్ ఇదిలా ఉంటుంది. మీరు పళ్ళు అనేది ముందు కావాలంటే ఇంకొంచెం పైకైనా పెట్టుకోవచ్చు, లేదా ఇంకా కిందికైనా వేసేసుకోవచ్చు, ఏం ఎలాగైనా వేసుకోవచ్చు. సో ఇందులో ఇంకా కిందికి వేసుకుంటే ఇంకో టైప్లో కూడా ఉంటుంది శారీ, అదనేది నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై. ఇంకా మీ వీడియోని ఎంజాయ్ చేసేయండి.